పథకాల కంటే ఉప్పు పప్పుల ధరలు వంట నూనెల ధరలు తగ్గింపుపై దృష్టి పెట్టాలని మహిళలు విమర్శలు చేశారు. దీనిపై మహిళలతో వంట ఇంటి నుండి మా ప్రతినిధి దినకర్ రాజు మరింత సమాచారం అందిస్తారు. ధరలతో పేద మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పప్పులు నూనెలు అయితే చాలా విపరీతంగా ధరలు పెరిగిపోయాయని కూడా మహిళలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ధరలు దేశంలో ఎక్కడా లేవని కూడా మహిళలు చెప్తున్నారు. మనం ఒక నెల్లూరులో ఒక వంట ఇంట్లో ఉన్నాము, చూస్తున్నాం మనం విజయవాడలో కూడా. నూనె అయితే 150 రూపాయలు 140 రూపాయలు ఉన్నది, ఈరోజు 200 రూపాయల వరకు పెరిగిపోయింది. సో ఏది కూడా కొనేటట్లేదు, ఏది కూడా తినేటట్లేదు అన్న మాటలు నిజమవుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది మహిళలు ఉన్నారు. మరి చెప్పండి, ఎట్లా ఉన్నాయి నిత్యావసరాల ధరలు? చాలా పెరిగిపోయాయి, ప్రభుత్వం ఏం చేస్తే మీకు మంచిదంట? సార్, నా పేరు గీతావాణి. నేను న్యాయవాదిగా గత 12 సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నానండి. మా వారు కూడా అడ్వకేటు చుండూరు శ్రీహరి నారాయణరావు. అతను 25 సంవత్సరాల నుంచి క్రిమినల్ సివిల్ సైడు బోతార్ అడ్వకేట్స్ అండి. ప్రస్తుతం ఉన్నటువంటి రేట్లు అండి, రష్యా ఉక్రెయిన్లో జరుగుతున్నటువంటి అక్కడ కూడా ఈ రేట్లు లేవు. మరి ఈ మన ఏపీలో మాత్రమే ఎందుకు ఈ రేట్లు పెరుగుతున్నాయి అనే దాని గురించి నేను సీఎం జగన్ ని నేను ప్రశ్నిస్తున్నానండి. ఈ మీడియా ముఖంగా కారణం చెప్పాలి. మన దేశమంతా పెరిగాయి, అందులో భాగంగా పెరిగాయి అంటున్నారు, నిజం కాదండి? నిత్య దేశమంతా పెరగలేదు, ఒక బోటకు మాటలు చెప్తున్నాడు జగన్. ఏమని చెప్తున్నాడు? అక్కడ జరిగేటటువంటి యుద్ధం వల్ల ఇక్కడ రేట్లు పెరిగాయి అంటున్నాడు. ఈ సీఎం జగన్ తన తొత్తుల్ని, కొంతమంది ఉద్యోగస్తుల్ని వెనక పెట్టుకుని జరుగుతున్నాయి కదా, ఎలాగా నిధులు తన బ్యాంక్ అకౌంట్లో నింపుకోవాలని చూస్తున్నాడు. అదే ఆలోచనని సంక్షేమం వైపు, అభివృద్ధి పథకం వైపు తీసుకొని వెళ్లాలనే ఆలోచనతోటే సీఎం జగన్ ఉంటే ఈ విధంగా రేట్లు పెరగవు. అసలు సామాన్య వ్యక్తులు ఈ రోజు బ్రతికేలాగా లేవు. ఒక 3 డేస్ లోనే నిత్యావసర గ్యాస్ రేటు పెరిగిందండి, నిత్యావసరం రోజు వండుకునేటటువంటి వంట నూనె పెరిగిపోయిందండి, 60 రూపాయలు 2-3 రోజుల్లోనే. పెట్రోల్ రేట్లు పెరిగాయి, డీజిల్ రేటు పెరిగింది. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం. సో ఈ ధరలు పెరిగినా పెద్ద ఇబ్బంది కలగదని చెప్పి అంటున్నారు. ఏ సంక్షేమ పథకాలు ఇచ్చాడు? ఊరూరా ప్రచారం చేసుకుంటూ జగన్ అన్న జగన్ ప్రచారం చేసుకుంటూ పోయాడు. దేవుని ప్రచారం చేసుకుంటా పోయాడు, మైకు పట్టుకుని. అంతకుముందు ఎన్నికల ముందు విపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్ మైకు పట్టుకుని ఊరేలా తిరుగుతూ సుదీర్ఘ రాగం తీశాడు చంద్ర ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం మీద, బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని. మరి ఈ ఇప్పుడు తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడని నేను అడుగుతున్నానండి. ఈ మీడియా ముఖంగా ఏం చేశాడు? యూత్ సీఎంగా పేరు పొందాడు అంటున్నాడు. ఆ తొత్తులు గుర్తించాలి. ఏమి గుర్తించాలి? ఒక క్రిమినల్ అన్ని కేసులు కలిగినటువంటి మొట్టమొదటి సీఎం కూడా గుర్తించాలి. ధరలు పెరుగుదల చూస్తారు, అన్ని ఉప్పులు పప్పులు నూనె పెరుగుతున్నాయండి. ధరలన్నీ పెరిగితే మధ్య తరగతి వాళ్ళు తీసుకోవాలా రాలేక కొంచెం ఇబ్బందులు పడుతుంటారు. అన్ని సామాన్ల మీద, మనం సరుకుల మీద, అన్నిటి మీద, పెట్రోల్ మీద, కందిపప్పు మీద, ఆయిల్ మీద, అన్నిటి మీద ధరలు తగ్గించాలండి. కూరగాయలు కూడా పెరిగిపోయినాయండి. చెప్పండి, మీరు చూస్తున్నారు కదా గత 2-3 నెలలుగా విపరీతంగా ధరలు పెరుగుతున్నాయని, మీరు ఎట్లాగా చూస్తారు? ఎట్లాగండి, ఎట్లా మధ్య తరగతి ఎట్లా బతకాలండి? అట్లా రేట్లు పెంచుకుంటూ పోతుంటే కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అన్ని రేట్ల మీద. ధరలు ఎంత పెరిగాయి చెప్పండి? కందిపప్పు మీద కానీ, కూరగాయల పెట్రోల్ మీద కానీ, కూరగాయల మీద కానీ, పప్పుల మీద కానీ, అన్నింటి మీద పెరిగిందండి. మొత్తం మీద అయితే మనం చూస్తున్నాం ఒక నిత్యావసర ధరల పెరుగుదలకు సంబంధించి ఒక వంట ఇంటి నుంచి, నెల్లూరులో ఒక వంట ఇంటి నుంచి మనం మహిళల వాయిస్ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ధరలు అయితే ఉప్పులు పప్పులు అదేవిధంగా వంట అయితే చాలా ధర పెరిగిపోయింది. ప్రభుత్వం డ్రైవ్ చేస్తుంది కానీ ప్రయోజనం ఉండడం లేదు. ఇదే దాడులు చేస్తుంది, విజిలెన్స్ శాఖ కూడా దాడులు చేస్తుంది. అయితే ఈ దాడులు సరిపోవు, అన్నీ కూడా నిత్యావసర ధరలను అదుపు చేయాలి. పథకాల వల్ల ప్రయోజనం లేదు, ఎందుకంటే పథకాలతో 10 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు ఖర్చు పెట్టిస్తుంది, దానివల్ల ప్రయోజనం లేదని కూడా నేరుగా ముఖ్యమంత్రికి మహిళలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో దినకర్ రాజు మహాజన్, నెల్లూరు.